హాయ్ ఫ్రెండ్స్, విలేజ్ డర్టీ బాయ్ ఛానల్ నుంచి రమేష్ మాట్లాడుతున్నా. ఈరోజు మా మొదటి ఫ్లాగ్ ఇది. మేము ఈరోజు కర్నూలుకి వెళ్తున్నాం వినాయకుడు తీసుకురావడానికి. ప్లస్ వినాయకుడు తీసుకొని వినాయకుడికి సరిపడ సరుకులు కూడా తీసుకుంటాం. అదేంటో ఈ వీడియోలో మేము చూపిస్తాం. అక్కడ ఏమేమి తీసుకుంటామో మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. అలాగే మేము కర్నూలుకి వెళ్ళే బైక్ ఇదే చూడండి. మేము బయలుదేరుతున్నాం ఇంక మరి కొద్దిసేపట్లో. మేము వెళ్తున్నాం చూడండి. ఆల్రెడీ స్టార్ట్ చేద్దాం మా ఊరు నుంచి. డ్యామ్ దగ్గర నుంచి బయలుదేరాం. ఇప్పుడే కర్నూలుకి వెళ్తున్నాం. మేము అక్కడికి వెళ్ళాక మీకు మళ్ళా మొత్తం చూపిస్తాం వీడియోలో. ఫ్రెండ్స్, మేము ఇప్పుడే కర్నూలుకి వచ్చాము. వెళ్తున్నాము ఫ్రెండ్స్, ఇప్పుడే కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గరికి రావడం జరిగింది. ఏదైతే దాన్ని మీకు దగ్గర నుంచి చూపిస్తా. వినాయకుడు అక్కడికి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడే కులవయారులోకి ఎంట్రీ ఇస్తున్నాము. ఇక్కడ ఫుల్గా ట్రాఫిక్ జామ్ ఉంది చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ వినాయకులు కూడా ఉన్నాయి చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్గా ట్రాఫిక్ జామ్ ఉంది. బయట అక్కడే దూరం ఆపేసి వెళ్తున్నాము లోపలికి. వినాయకుడు చూడండి బాగుంది. ఎంత రేట్? ఓకే, రేట్ ఎంత? ఎంత? 550 అంట వినాయకుడు. చిన్న పప్ప ఇది కూడా పోతుంది. రేట్లు చాలా తెలియదు. ఇది 380 వినాయకుడు బుక్ చేయడం జరిగింది. స్వాగతం చేస్తారు. ఆ
ఫైన్ ఎంత? ఫ్రెండ్స్ మొత్తం సెట్టింగ్ కలిపి నీకు ఏర్పడాలంటున్నాము ధనాలకి. కాదు నేను కాదని ముందుగా అంటేది ముందు పోయి షాపింగ్ అయిపోయింది నేను పోతున్నాను. ఏమన్నా వీలైతే ఆకలి అయిపోయింది కొద్దిగా ఫిక్స్ అయ్యి వెళ్ళి రెండు హోటల్లో తినాలని పార్కింగ్ చేశాం. వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడే బైక్ దగ్గరికి. షాపింగ్ మొత్తం క్లోజ్ అయ్యింది. అక్కడ ఉంది మా బైక్ చూపిస్తాను. ట్రాఫిక్ జామ్ ఉన్నందువల్ల బైక్ ఇక్కడ పార్కింగ్ చేశాం ఫ్రెండ్స్. ఇదే మా బైక్. హాయ్ ఫ్రెండ్స్, ఇదే కొండారెడ్డి బ్రిడ్జ్. ఇప్పుడు మేము ఇంటికి మన ఊరికి బయలుదేరాం. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది మొత్తం. కొండారెడ్డి బ్రిడ్జ్ ఫ్రంట్ వ్యూ. ఇక్కడే ఒక్కటి సినిమా, తెనాలి రామకృష్ణ, ఇవన్నీ సినిమా షూటింగ్ ఇక్కడే జరిగాయి. కొండారెడ్డి బ్రిడ్జ్ కనబడుతుందా? ఇక్కడ
ఇదే ఎదురుగా ట్యాంక్ కనబడుతుంది. ఇక్కడ మన నేనే రాజు నేనే మంత్రి షూటింగ్ జరిగినది. ఆ షూటింగ్కి నేను కూడా వచ్చి చూశాను. ఇంకా ఊరికి బయలుదేరుతున్నాము. ఇప్పుడే ఇక్కడ ఇప్పుడే తినడం సమోసా అండ్ కచోరీ. కచోరీ బాగుంది, చాలా టేస్టీగా ఉంది. అందులో చింతపండు రసం వేసిండు, అది చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ పేరు పోసుకొని ఊరికి వెళ్ళిపోవడమే. ఉంటాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఊరికి వచ్చేసాం. అలాగే ఇంతటితో ఈ వినాయక బ్లాగ్ కంప్లీట్ అయ్యింది. అలాగే మా విలేజ్ డర్టీ బాయ్స్ ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్.